మేము రోడ్డు మీద ఉంటున్నాం సార్, మాకు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో కొద్దిగా స్థలం కేటాయించండి, ఒక షెడ్ వేసుకోవటానికి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 40 మందితో స్టార్ట్ అయినటువంటి అడ్డా ఈరోజు 400 మంది కార్మికులకి అక్కడ ఉపాధి కల్పిస్తూ ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా వాళ్ళు పనిచేసుకుంటున్నటువంటి సందర్భంలో 400 మంది అక్కడ ఉండటానికి ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి వివేకానంద అన్నగారిని అందరం కూడా వచ్చి అన్న మాకు ఏదైనా పారిశ్రామిక ప్రాంతంలో స్థలం కేటాయించండి, మేము అక్కడ ఏదైనా మీ ద్వారానే ఏదైనా హమాలి కార్మికులకు ఒక భవనం నిర్మించిస్తే మేము మాతో పాటు ఇంకా రానున్న తరాలకు కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి అడగటం అనేది జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వివేకానంద గారికి మనం చెప్పగానే ఖచ్చితంగా పరిష్కరిస్తా అని చెప్పడం, నిన్న మాకు స్థలాన్ని కేటాయించినందుకు కమ్యూనిస్ట్ పార్టీగా అదే విధంగా హమాలి యూనియన్ తరపు నుంచి మన ఎమ్మెల్యే వివేకానంద గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎలాంటి అనుమానం లేదు. మరి అక్కడ డెఫినెట్గా ఒక చక్కటి భవనం, డార్మిటరీస్ మీకు పడుకోవడానికి, పార్కింగ్ చేసుకోవడానికి, భోజనం చేసుకోవడానికి చక్కటి డైనింగ్ హాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకొని మంచి ప్లాన్ చేసుకొని ఎలక్షన్స్ కాగానే 50 లక్షలు అయితే కోటి రూపాయలు అయితే తప్పకుండా వెచ్చించి చక్కటి భవనాన్ని మనం పూర్తి చేసుకుందామని చెప్పి కూడా సభాముఖంగా మేము ఎదురు మనవి చేస్తా ఉన్నాను. మరి వివేకానంద్ గారు మళ్ళీ ఈసారి గెలిచింది మినిస్టర్ కావాలని, ఆయన మినిస్టర్ అయితే మన యొక్క సమస్యలు ఆయన ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అందరికీ అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనకు పార్టీలు కాదు ముఖ్యం, ఇక్కడ పార్టీలకు అతీతంగానైనా కూడా మంచి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం భారీ మెజార్టీగా గెలిపించుకొని ఉత్బలాపూర్ నుంచి మంత్రిగా చూడాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మాకు ఒక మంచి షెల్టర్ చూపెట్టినందుకు మరొకసారి మన ఎమ్మెల్యే వివేకానంద గారికి హమాలి యూనియన్ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తాం. నా బాధ్యత పనిచేయడం, కబడ్డీని పనిచేస్తూ పెడతాను కాబట్టి మీరందరూ కూడా దానికి కృతజ్ఞతా భావంతో నన్ను మళ్ళీ మూడోసారి గెలిపించినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.